సార్ మీరు ఏమైనా సన్మాన సభకు వచ్చారు ఏంటి సార్ తప్ప సార్ రెస్పెక్ట్ ఇవ్వడం మీరులా అయితే చాలా పెద్ద బూతుకుంటుంది సార్ నాకు నీకు అనిపించట్లేదు వావర్ అని ఇది తప్ప సార్ తప్పు కాదు కానీ నువ్వు చేసింటే వావర్ అనిపించట్లేదా నీకు ఇదివరకంటే చేతులు పట్టుకునే వాళ్ళం ఇప్పుడు లేదు కాబట్టి ఇలా అంటున్నా తప్పే ఉంది కానీ ఏజ్ కి తగ్గట్టు వచ్చి కదా బాగా ఏజ్డ్ లాగా ఏంటది కంగ్రాట్స్ మై ఆపోజిట్ టీమ్ లీడర్స్ ఐ యామ్ వెరీ హ్యాపీ అట్లా ఉండాలి గానీ హే డూడ్ స్పెట్స్ పెడతాడా డాగ్ స్పెట్స్ బావనేరా ఎవరయ్య ఎవరయ్య అంటే నాయే నీవు నువ్వు పెట్టుకో అది అక్కడ ఇచ్చారు కదా మా వాడిది అసలు మామూలుగా ఉండదు Congrats dude. Congrats ఏంటి నువ్వు టాస్క్ చేయాలి. ఏంటి కంగ్రాట్స్ చెప్పేకూడనా? అయినా చేయాలి. టాస్క్ ఇవ్వండి రెడీ. టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ అందర్ చేత తెలుగు పాటలు నేర్పించి వాళ్ళ చేత పాట పాడించాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారు? జితినా. జితినా ఆడేది ఇంకా ఈజీ. బుట్ట బొమ్మ సాంగ్ నేర్పించు. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. దాని ముందు ఇంకోటి ఉంటది బొమ్మ. ఇంతకన్నా మంచి పోలికేదు నాకు తట్టలేదు గాని అమ్మో దానికి ముందు మ్యూజిక్ వచ్చింది అదేవుడు నేను తమని పిలవాలా ఏంటి మ్యూజిక్ కూడా నేను ఇవ్వాలా పాట అంటే కంప్లీట్ గా ఉండాలి మీరు పాట అన్నారు మ్యూజిక్ కూడా యాడ్ చేయాలని చెప్పలేదు నాకు మ్యూజిక్ మేము వేసుకోవాలా మళ్ళీ టేవ్ 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 టెటేవ్ టెటేవ్ టేవ్ నవ్వుతాడు ఏంటండి నేను బుట్ట బొమ్మ సాంగ్ హీ విల్ టీచ్ యు ఏ ఏ గాయ గాత గాయ గాయ అమ్మా మా గాయ గాయ బ్రో గాయ గాయ బోలే తో సింగర్ అంటే మనకు తెలుగులో గాయ గుండెలకు హిందీలో గాయ అంటారా హిందీలో గాయ అయితే ఓకే అంటే ఐ మీన్ టు సే దిస్ గాయ దిస్ గాయ అంబా గాయ గాయ దిస్ ఇస్ సువర్ సువర్ ఎందుకు వచ్చింది మధ్యలో యు ఆర్ ద గాయ ఐ యామ్ ష్యూర్ ష్యూర్ అది చెప్పు ముందు మరి సరే నేను తల్లి బిడ్డ న్యాయం చేస్తా టాస్క్ ఇచ్చిన ఆది పాడతాడు టాస్క్ ఇచ్చిన నువ్వు పాడు ఇద్దరు ఎవరు బాగా పాడితే వాళ్ళు నేర్పిస్తారు ఓకే ఓకే బెటర్ 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 ఇప్పుడు అదే ఫ్లో లో పాడాలి నేను పాడింది అదే నేర్పించాలి ఓకేనా ఓకే కాస్త నన్ను నీవు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే అది అది నేర్పించుడు కాస్త నన్ను నేను నిన్ను నువ్వు తాకుతుంటే తాకుతున్న చోట భోగి మంట రేగుతుంటే రేగుతున్న చోట మంట తర్వాత ఏంటి కరెక్ట్ గా ఆయన ఏం చేస్తారు అది మర్చిపోయాడు కన్ను కొంపలు అంటుకుంటే కన్ను కొంపలు అంటుకుంటే ఇప్పుడు రష్మి పాడి అతనికి వినిపించాలి ఇది అసలు ఏంటి టాస్క్ కాస్త నన్ను నీవు నిన్ను నేను కాస్త నువ్వు నేను నిన్ను కాస్త నేను నువ్వు కొంచెం కొంచెం తాకట్టుంటే తాకట్టుంటే ఒకసారి విను టూ లైన్స్ పాడు ఫస్ట్ కాస్త నన్ను నేను నువ్వు నేను నాకు నీకు వచ్చింది నాకు కూడా కాస్త నువ్వు నేను నేను నిన్ను తాకుతుంటే తాకిన చోటు సోకు రంగ రెగ్గుతుంటే సోకు రంగ రింగ సోకు నిప్పు రేగుతుంటే నరాల లవ్వు జిగ్గు జిప్పు జగ్గు మగ్గు అన్ని వచ్చినాయి అందులో నరాల లవ్వు గిప్పు జిప్పు మగ్గు జగ్గు పెగ్గు పెగ్గు పాట పాడతారు మీరు కూడా ఇక్కడ ఒక మంచి సింగర్ ఉంది నాకు తెలుసు మీకు తెలుసా ప్రియమణి గారు yes ఐ జస్ట్ sang a slow song మేడం మేడం ప్లీజ్ మేడం అరి దేవుడా ఇంతమంది వేశారు కానీ నా కళ్ళు మాత్రం నిమేదే ఉన్నాయి అది థ్యాంక్ యూ మాస్టర్ మళ్ళీ క్రియేటివిటీ చూసావా మళ్ళీ చిన్నదంతే అట్లా ఇచ్చేసా మామూలుగా ఇవ్వలా అందరూ నడుము తిప్పుతో కష్టపడుతుండే ఆయన మాత్రం పట్టు తిప్పుతున్నాడు మనం ఏం చేసినా కొంచెం వెరైటీ ఉంటుంది మాస్టర్ పూర్ణ గారు కూడా ఉంటే బేబీ అని ఒక సాంగ్ ఉంది అనమాట మన్మధుడులో అలాంటి సాంగ్ చేద్దాం అనుకున్నాను నలుగురితో పూర్ణ గారు ఇంత మంది పైన ఉంటే మీరు పైకి రారంటండి ఒకసారి రండి మాసిపోయే కన్నెల అందాలు చూడే దారులు
చిగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముత్తొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముత్తొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. కాదు టై అయింది, టాస్క్ పరిస్థితి ఏంటి? టై అయితే యాంకర్ జడ్జెస్. అది ట్రూ. నువ్వు ఫాల్స్, నువ్వు ఫాల్స్. ఇప్పుడు టై అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయబోతా అడగరా నన్ను. సెకండ్ రౌండ్ టై కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? యాంకర్ మాట్లాడుకుంటూ వస్తే కెమెరా ఏమవ్వాలి? జడ్జెస్ చెయ్యాలి టాస్క్. నువ్వెందుకో ఊపుకుంటూ వచ్చో? యాంకర్ మాట్లాడినవా? ఎందుకో చిత్తు తిత్తుతో అంటో, చిత్తు తిత్తుతో అంటో. సుధీర్, రష్మి, ఆది అండ్ వర్షిణి రెండు టీంలు గెలిచారు. సో ఇప్పుడు టాస్క్ నలుగురికి కలిపి ఉంటుంది. పదే ఇప్పుడు ఒప్పుకుంటూ ఇప్పుడు చూడు, టాస్క్ చేసేలాగా ఓకే అంట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, వాళ్ళకి టఫీ మన ఆన్సర్ చెప్పాలి. సో నలుగురిని అడుగుతారు, రెండు టీమ్స్ కి ఉంటుంది. రెడీ సార్? ఫస్ట్ క్వశ్చన్, ఆది కళ్ళు మూసుకో. మూసుకున్నా. వర్షిణి వేసుకున్న షూ కలర్ ఏంటి? షూ ఎవరైనా చూస్తారు అసలు? పింక్. రైట్ ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను, బట్ మీ పార్ట్నర్ అది పింక్ కాదు, పీచ్ అని చెప్పింది. వర్షిణి నువ్వు కళ్ళు మూసుకో. ఓకేనా అంతా? ఆది, వర్షిణి వేసుకున్న షూ కలర్ ఏంటి? నేనెందుకు కళ్ళు మూసుకోవడానికి? వర్షిణి షూ కలర్ ఏంటి? పీచే. ఆగే, పీచే కాదు, షూ కలర్ చెప్పు. పీచే. పీచే కాదు అది. నాకు చెప్పు ఆవిడకి ఎందుకు? పీచ్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే సుధీర్, రష్మి కళ్ళు మూసుకో. సుధీర్ మొత్తం మూసుకో. సుధీర్, మీరు కూర్చున్న సోఫాకి డైమండ్స్ అతికిచ్చారు కదా, అవి ఎన్ని ఉన్నాయి? అండి, నువ్వు కూర్చునే సోఫా, నీకు తెలియకపోతే ఏం చేయను? సుధీర్ ఒకసారి లెక్కడ్రా ఫాస్ట్ గా. 51. ఆ 51 ఇక్కడ తీసుకురా, నేను కౌంట్ చేస్తా. ఎన్ని బ్రో? 51 సార్. రాంగ్ ఆన్సర్, 27 అండ్ హాఫ్. ఈ మేనేజర్ అవి ఫోన్ చేస్తాడు, పీకే బాబు. నేనే పీకట్లా. నువ్వు పీకేదేం లేదు తెలుసా ఆయనకి? సో ఇట్ సైడ్ పాయింట్ రాలేదు, ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. సో ఆది అండ్ వర్షిణి, ఇప్పుడు మీ క్వశ్చన్. ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఇద్దరా? ఓకే. డి ఛాంపియన్స్ లోగో ఉంది కదా, అయితే దాన్ని ఆక్సో వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు కదా, ఆక్సో స్పెల్లింగ్ చెప్పండి. ఓఎక్స్ఓ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు సుధీర్ అండ్ రష్మి. వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి, ఇప్పుడు మీరు ఇది ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మన డి ఛాంపియన్స్, డి ఛాంపియన్స్ లోగో ఉంటుంది కదా, లోగో స్క్రీన్ మీద పడుతుంది కదా. అవును సార్. వచ్చినప్పుడు డి ఛాంపియన్స్ అంటే మొత్తం బ్లూ కలర్ లో చుక్కలు మెరుస్తూ ఉంటాయి. అవును సార్. ఎన్ని? థర్డ్ క్వశ్చన్ కొంచెం చాలా ఎక్సైటింగ్ సార్. వాళ్ళు మరీ ఈజీ అడుగుతున్నారు, మమ్మల్ని హార్డ్ అడుగుతున్నారు సార్. సార్ అయితే ఈ సార్ థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. ఓకే డన్ సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్, పూర్ణ గారు అండ్ ప్రియమణి గారు. అవును సార్. వాళ్ళ ముగ్గురు కూర్చున్న చైర్స్ ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఉంటాయి. అవి ఏ షాప్ లో కొన్నారు? 5, 4, 3, 2, 1. అది ఏ షాప్ లో కొన్నాడు? కొన్నాడు తెలుస్తుంది, మేనేజర్ తెలుస్తుంది, మాకెల్లా తెలుస్తుంది సార్ ఏ షాప్ లో కొన్నారు. నేను ఇటు పాస్ చేస్తాను, ఒకవేళ వీళ్ళు చెప్పకపోతే క్వశ్చన్ చేయండి సార్. ఇదే క్వశ్చన్ అడగండి సార్. ఓకే, వాళ్ళు చెప్తే అప్పుడు చెప్తాను. ఎస్, ఏ షాప్ లో కొన్నారు? ఫర్నిచర్ షాప్. ఫర్నిచర్ షాప్. రైట్ ఆన్సర్. సరే లాస్ట్ క్వశ్చన్ అడగండి, చెప్తాను. ఎవరిని అడగమంటారు ఫస్ట్? ఎవరినైనా పర్లేదు, నేను క్వశ్చన్ అడగగానే ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు గెలిచారు. రెడీ బై. ఇట్లా ఏదైనా కొట్టేది, ఏదైనా పెడదాం, ఇట్లా ఏదన్నా. సరే, వీళ్ళకి బజర్ కింద ఒక సౌండ్ ఇద్దాం. ఏ సౌండ్? ఏమనాలి? బజర్ సౌండ్ అనేది ఆత్మతో చేస్తున్నట్టు ఉంది. బజర్ సౌండ్. ఓకే ఓకే, రెడీ రెడీ. మరి మీ బజర్ సౌండ్. ఇది మీ బజర్ సౌండ్. వాట్ ఇస్ యువర్ బజర్ సౌండ్? బజర్స్ రెడీగా ఉండండి. ఇంకా అడగలేదు భయ్య. నీ క్వశ్చన్ కంటే బజరే ఎక్కువ టెన్షన్ పెడుతుంది. ఆన్సర్ గుర్తొచ్చిన బజర్ సౌండ్ గుర్తు రావాలి మరి. సరే, డికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, చాలా ఈజీ. ఓకే, యువర్ క్వశ్చన్ ఇస్, మన ఛాంపియన్స్ లో తేజు ఉంది కదా, తేజు వాళ్ళ అమ్మగారి పేరేంటి?
అది బజర్ సౌండ్, వాళ్ళ బజర్ మోగింది. తెలుసా నీకు? మదర్ ను చూసాగానే పేరు. వీళ్ళు ఆన్సర్ చెప్పే లోపల కనుక వీళ్ళు బజర్ కొడితే వీళ్ళకి షిఫ్ట్ అవుద్ది. ఓకే సుధీర్, కమాన్ కమాన్. మన తెలుసా? హా తెలుసు. చూడు వీళ్ళ బజర్ ఎంత బాగుంది. మీ బజర్ ఏంటి బ్రో? ఇద్దరు తెలియదు. అయితే తెలియదు తెలియదు. మన ఛాంపియన్ తేజు ఉంది కదా, వాళ్ళ అమ్మగారి పేరేంటి? ఆన్సర్ ఏంటి తెలుసా? నాకు తెలియదు. కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ విన్నర్ ఎవరో చెప్తాను. మీ గ్యాలరీస్కి వెళ్ళి కూర్చోండి. అన్ని క్యాన్సిల్ చేయగా లాస్ట్ క్వశ్చన్ కి ఇద్దరు చెప్పలేదు కాబట్టి ద విన్నర్ ఇస్ మిస్టర్ ప్రదీప్ మాచిరాజు. సుధీర్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు టైలర్, మీ దగ్గరికి అందమైన అమ్మాయిలు వస్తారు, సో మీరు వాళ్ళకి డిజైన్ చేస్తారు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంత. ఫస్ట్ సెలబ్రిటీ ఆదమ్మ. ఆదమ్మ She is a model from London. Oh. It's like Adam and M. So Adama, Adama. టేప్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు టైలర్. నువ్వు టైలర్ అవుతావా? ఆవిడ సుధీర్. సరే నువ్వు టైలర్ అవరా బాబు, అది బెటర్. ఈవిడ సూదమ్మ. భయ్యా నువ్వు ఎక్కడున్న మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ కదా టేబుల్ కాదు రాని, వాక్ చేసుకుంటా రాని. మోడల్ అన్నావు కదా. ఆయన ఐశ్వర్య, నువ్వు సుక్క. నేను సుక్కు. గుండు సూది డాన్స్ మనం. భయ్యా నువ్వేంటి మిషన్? హలో ఎక్కడ మిషన్ కనపడితే ఆడ కూర్చుంటా రా. సుడిదేవి. సుడిదేవి. సుడిదేవి అంట. రాజా 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 వాక్ చే అక్కడి నుంచి కరెక్ట్. ఓకే. ఏం కావాలి? టైలర్ షాప్ వచ్చి ఏం కావాలి? కందిపప్పు సార్, కిలో కందిపప్పు. ఓకే కొలతలు కదా. అదే అసలు మా సార్ అసలు ఎవరు కొలతలు తీసుకోరు అలాంటిది. ఈరోజు ఇచ్చిన ఒక వింత. ఇద్దేనికి డిజైనర్. అక్కడ రిబ్బన్ ఒకటి వస్తుంది. ఆ రిబ్బన్ వచ్చినప్పుడు తెలుసుగా సై సై సయ్యారే. దస్తి దస్తి ఏంటి? కిస్తా 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 దస్తి. కిస్తా 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 170 ఉంది. సార్ మా సార్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి సార్, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ మిషన్ మీద కూడా కొట్టేస్తారు సార్ మిమ్మల్ని, లేకపోతే ఆల్రెడీ ఆయన డిజైన్ చేసిందని మీరు ట్రై చేయండి. డైరెక్ట్ మిషన్ మీద ఏమైనా కుట్టు, కిస్తా మాత్రం కుట్టద్దు.